मातृदेवो भव। वेलुं वेलगुनेंडलु कालगति नैवेद्यमुगा सागनि नीलालिंपुलु निष्कळंगमगुनि नित्यानुरागमुलु एवेळं वन्यदरुंगवोगद निर्वेदम्मुभेदम्मुगा चालुं चालुनु तल्लि प्रेम चालुं चालुनु तल्लि प्रेम इतराशल्लेवुमुमाटिकिन। एंटीवी प्रेक्षक महाशयुलंदरिकी మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। ఉగాది నాడు మూడు పకారాలు ప్రధానం అని చెప్పుకున్నాం మనం, పచ్చడి, పద్యం, పంచాంగం। ఖచ్చితంగా ఉగాది నాడు పంచాంగం వినాలి అంటారు, అంతేకాదు ఇంకోటి కూడా దృష్టిలో పెట్టుకోవాలి। ఉగాది నాడు విని విషయాలు తెలుసుకుని ఆ ప్రకారం ఏడాదంతా నడవాలి తప్ప రోజు రోజు చూడకూడదు। ఈ రోజు రోజు చూడడం అంటే నిశ్చిత దినమే, చాలా తప్పది। వీళ్ళందరికీ పట్టుకున్న విషయం అది, మన పంచాంగాలు పరమ ప్రామాణికాలు, అందులో సందేహమే లేదు। అవన్నీ ఖగోళ శాస్త్రానికి సంబంధించినవి। ముఖ్యంగా ఇటీవల బయటపడిన ఒక విషయం, ఒక 50 ఏళ్లుగా ప్రమాదాలు జరిగిన విమానాలు మీద ఒక పరిశోధన చేస్తే సర్వే, ఆ ప్రమాదాలు జరిగిన విమానాలన్నీ ప్రమాదకరమైన సమయాల్లోనే బయలుదేరాయన్న విషయం బయటపడిందిట। ఎంత ఆశ్చర్యం అండి! అంచేత ఒక విమానం బయలుదేరడానికి సమయం ముఖ్యమా? ముఖ్యమే। శకునం చూసుకునే విమానాలు బయలుదేరలేవు, కానీ సమయం చూసుకోవచ్చు, తప్పేం లేదు। ఒక వ్యక్తి బయలుదేరడానికి అదంత ముఖ్యమో కాదో మనం చెప్పలేం, కానీ అందరి వ్యక్తులకి అది వర్తిస్తుందని, అది కుదరదు కూడా। విమానం ఓ సమయానికి బయలుదేరుతుంటే నాకు ఇంకా ముహూర్తం కాలేదంటే అలాగా, కానీ ఒక విమానం ఒక 400-500 మందిని ఎక్కించుకుని ఓ అమెరికా లాంటి దేశానికి బయలుదేరాడు, ఏ కాస్త సమయం చూసుకుని బయలుదేరితే నష్టమే, ఎందుకంటే వాతావరణం వ్యవహారం అంతా, గ్రహ సంచారం వల్ల వచ్చే దోషాలు గుణాలు సమస్తం అంతా పంచాంగంలో ఉంటుంది। అందుకని అలాంటిది విమాన సంస్థల వాళ్ళు ఆలోచించాలి జ్యోతిషాస్త్రం గురించి బాగా। ఇది ఏ సంస్థ అయినా ఏదో పలానా దేశానికి రోజుకో 2 విమానాలు పంపచ్చు, సరే 20-30 పంపితే వేరే విషయాలు అవన్నీ, ఆ తక్కువ పంపేటప్పుడు కొన్ని కాస్త సమయాల్లో పంపితే తప్పేముంది, గుడ్డి నమ్మకంగా ఎందుకు కొట్టిపారేయాలి? అలా శాస్త్రాన్ని సామూహికంగా భౌగోళికంగా ఖగోళపరంగా చక్కగా ఉపయోగించుకోవచ్చు జ్యోతిషాస్త్రం, ఎటువంటి అనుమానము లేదు। జ్యోతిషాస్త్రం ఒక శాస్త్రం, దాన్ని వ్యక్తిగత జాతకాల్లో ఒక లాగేసరికి ఏమవుతుందంటే అందరికీ అన్నీ జరగవు, ఎందుకంటే ఈ అనంతమైనటువంటి ఈ కాలచక్రంలో అశ్విన్ మహామోహమయ్యే కటాహే రాత్రి సూర్యేందున రాత్రి దివేంధనేన మాస తుదర్వీ పరిఘట్టనేన భూతాని కాల పచతీతి సత్యం అని మహాభారతం అరణ్యపర్వం యక్ష ప్రశ్నలో చెప్పినట్టుగా, ఒక పెద్ద గాడిపోయి మీద కాలం అనేటువంటి పురుషుడు సూర్యుడు అగ్ని మొదలైనటువంటి గాడిపొయ్యి మీద పెట్టి ఈ ఈ జీవులందరినీ పురుషులో ముక్కలు చేసి మొత్తం సాంబారు గంగాళంలో పారేసి గరిటె పెట్టి రోజులు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు ఋతువులు అనేటువంటి గరిటె పెట్టి తిప్పి పారేస్తూ ఉంటే ఇందులో ఎవడి జాతకం ఎవడు చెప్తాడండి? ఈ మహాప్రవాహంలో ఉన్నాం మనం, దాని ప్రకారం నడిచిపోతుంది। మనం ఏదో కంగారు పడి ఇక్కడ మార్చేద్దామని చూసినా అది సాధ్యం కాదు, వెనక్కి తిరిగి తిప్పేస్తామా? పురుషులు గరిటిట్టు ఒక ఇల్లు తిప్పేస్తూ ఉంటే ముఖ్యంగా వచ్చేస్తుందా? ఇది గ్రహిస్తే ఆందోళన తగ్గిపోతుంది। కష్టాలు ఎప్పుడు ఎదురిస్తున్న కష్టాలు ఎప్పుడు తీర్చినంత మాత్రాన పోవు, మణి ఇంకోటి వస్తుంది, భయపడితే అసలు పోవు, ఇంకాస్త పెరుగుతుంది। దాని మీద ఎదిరిస్తే ఒకసారి ముక్కు పగలచ్చు, కానీ తీర్చినా పోనే కష్టం, ఎదిరించినా పోనే కష్టం, భయపడినా పోనే కష్టం, ఆరినా పోనే కష్టం, తీరినా పోనే కష్టం అవగాహన చేసుకుంటే పోతుంది। అవగాహన అంటే దాని లోపలికి మునగడం, అవగాహన ఏమిటి కష్టం, ఎంత కష్టం, ఎందుకు వస్తుంది ఈ కష్టం, నేను పెంచుకున్న అనుబంధం వల్ల కదా నాకు ఇంత కష్టం అనిపిస్తుంది, ఆ అనుబంధమే నేను తగ్గించుకుంటే అయిపోయే, ముందు ముందు పింగళ అనేటువంటి వేశ్య కథలో చెప్పుకుంటాం మనం విచిత్రంగా, ఏ వస్తువు కోసం
ఈ మనిషి కోసం ఈ విషయం జరగాలని మనం తాపత్రయపడుతూ ఉంటాం, అది పెద్ద బంధం అయిపోతుంది. అవు ఆ తాపత్రయం తగ్గించుకో. తాపత్రయం ఆధ్యాత్మిక తాపం, అది భౌతిక తాపం, అది దైవిక తాపం. ఇది అవగాహన. అప్పుడు కష్టం అనేది ఉండదు. వస్తువు ఉంటే పోతూ ఉంటే గాలి రావట్లా, ఓసారి చలి గాలి, ఓసారి వేడిగాలి, ఏడు ఏం మారిపోయి మారిపోయింది జీవితం. కానీ ఖగోళ శాస్త్రపరంగా అతివృష్టి, అనావృష్టి, అష్టగ్రహ కూటమి, మొత్తం దేశం మీద జరిగేటువంటి పరిణామాలు, పంటలు పండేటువంటి పంటలు, కురిసేటువంటి వానలు, ఈ విషయాలకు జ్యోతిష్ శాస్త్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక వ్యక్తిగత జీవితాల విషయంలో కూడా పనిచేస్తుంది, కానీ అంత ఖచ్చితంగా చెప్పలేదు. ఎందుకంటే ఈ అనంత కోటి జీవ సముదాయంలో మన జాతకం ఏమిటో, మన రాశి ఏమిటో, అది ఎలా నడుస్తుందో, ఆ రాశి ఫలాలు వారానికోసారి చెప్పి అందరికీ జరుగుతాయా ప్రతి ఒక్కరికి అని కూడా మనం చెప్పలేదు. అందుకే ఆ ఆందోళన మానేసి దినదినము ఆందోళనతో దినఫలములు చూచు కొంచు తిప్పలుబడుచును. దినదినము ఆందోళనతో దినఫలములు చూచు కొంచు తిప్పలుబడుచును. దినకరత ఆటంకి నియో నినుగోవని నరుడు. అమ్మా జగన్మాత, దినకరత ఆటంకి నియో నినుగోవని నరుడు, నిత్య నిర్భాగ్యుడుగా. ఈ పద్యం గుర్తుపెట్టుకోవాలి, మీకోసమే అల్లి చెబుతున్నాను ఈ పద్యం. రోజు రోజు పత్రికలు చూసుకుని, టీవీలు చూసుకుని, ఇవాళ ఏదో చేయాలట, ఏదో చేయకూడదు, ఇవాళ ఐదంక మంచిది, రేపు మూడంక మంచిదిట, రేపు మంచం మీద మూడంక వేసేద్దాం లేకుండా, రేపు ఒకటంక మూడు రెచ్చిపోదాం, అనవసరం అండి అవన్నీ, అనవసర భయాలు ఇవన్నీ. మరి ఇందులో అంకెలు మార్చమన్నాం, అక్షరాలు మార్చమని, ఇది అంతకంటే అజ్ఞానం. అదృష్ట బంకిలో దురదృష్ట బంకిలో ఉండడం అనేది ఎంత అసత్యమో, వాటి వల్ల ప్రభావాలు ఉంటాయంటే అంతకంటే అసత్యం. అంకెల్లో అదృష్ట బంకిలో దురదృష్ట బంకిలో ఉండమని చాలా పొరపాటు మాట. అసలు గ్రహాల్లో కూడా దుష్టగ్రహాలు లేవండి, శనిగ్రహం దుష్టం కాదని చాలా పొరపాటు మాట. నిక్కచ్చిగా జ్యోతిషశాస్త్రం చదివిన వాళ్ళు శనిగ్రహాన్ని చాలా ప్రేమిస్తారు, మెచ్చుకుంటారు, చాలా మేలు చేస్తుంది శని. ఏదో దాని పేరు ఒక కీడు అని ఒక మాట వచ్చింది, ఇంకా పక్కన పెట్టేశారు అంతే. ఇంకా ప్రతి గ్రహం మేలు చేస్తుందండి, శనిగ్రహం చేసేదానికంటే ఎక్కువ కీడు చేసే గ్రహాలు కూడా ఉన్నాయి. అసలు ఆ కీడంతా మన బుద్ధిలో ఉంది, దాన్ని మార్చుకోవడం మానేసి మనం ఇవన్నీ చేస్తాం. ఆ భయం కలిగినప్పుడల్లా ఒకటే మాట, తాటంక యుగళీభూత తపనోడుప మండల. ఈ చెవి సూర్యమండలం, ఈ చెవి చంద్రమండలం. ఎన్ని గ్రహాలు ఉన్నా సూర్యచంద్రులే కదండి అధిపతులు, ప్రథమాధిపతి, ద్వితీయాధిపతి. సూర్యచంద్రుడే ప్రధానం కదా. వాళ్ళిద్దరిని చెవికమ్మలుగా ధరించింది ఆవిడ. ఆవిడ ఎందు మనం అనన్యమైన భక్తి కలిగి ఉంటే ఈ జాతకాలు మన్నేం చేస్తాయి. ఈ ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి.